హాయ్ అండి. సో ఇవాళ వీడియో రెసిపీ వచ్చేసి బాసుంది. సో ఈ రెసిపీ వచ్చేసి మా హస్బెండ్ అయితే చేశారండి. సో నేనైతే ఫస్ట్ టైం వింటున్నాను నేను. సో ఇది ఎంత స్టార్ట్ చేశారో మా ఆయన టైమింగ్ అయితే చూపిస్తున్నానండి. దీనికోసం వచ్చేసి 2 ఫుల్ క్రీమ్ పాల ప్యాకెట్లు అయితే తీసుకున్నారండి. సో దీనికి వచ్చేసి ఎక్కువ ప్రాసెస్ అయితే ఏమి ఉండదండి, బట్ టైం అయితే ఎక్కువ పడుతుంది దీనికి. తను 2 పాల ప్యాకెట్లు వంచేసుకున్నాక ఒక 2 నిమిషాల పాటు అలా వదిలేశారండి. దాని తర్వాత గింటితో తిప్పుతూనే ఉన్నాడు. సో ఎందుకంటే పాలు అలాగే ఉన్నీ చేసామంటే కింద అడుగంటే వేస్తాయి కదండి. సో అందుకని అనేసి తను తిప్పుతూనే ఉన్నాడు అన్నమాట. సో దీన్ని లో ఫ్లేమ్లో పెట్టి కూడా వదిలేయచ్చు కదా అని అనిపించుండొచ్చు, బట్ నాకైతే అనిపించింది ఏంటంటే లో ఫ్లేమ్లో పెట్టి వదిలేసినప్పుడు ఆ పాలు అనేటివి కాగి కాగి కింద అడుగు అంటుతుందేమో అని నాకైతే అనిపించిందండి. సో మావారైతే మటుకు ఒక 5 to 10 seconds గ్యాప్ ఇచ్చి తిప్పడం, మళ్ళీ గ్యాప్ ఇచ్చి తిప్పడం అలానే చేస్తూ ఉన్నారండి ఈ ప్రాసెస్లో అయితే మటుకు. కొద్దిసేపు తర్వాత మనకి పాలు అనేటివి చిక్కబడుతూ బాండల చుట్టూ మనకి పాలమేగడ అనేది ఏర్పడుతుంది. సో ఆ పాలమేగడిని లోపలికి తోసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. సో ఇలా తను మేగడిని అయితే తీస్తూ కలుపుతూ ఉన్నారండి. సో మీరైతే గమనించవచ్చు తను తీసుకున్న మిల్క్ క్వాంటిటీకి ఇప్పుడైతే మిల్క్ క్వాంటిటీ ఎంత అయితే వచ్చిందో. సో చాలా చిక్కగా వచ్చాయి కదండి పాలు. సో ఈ టైంలో తను 1 spoon దాకా నెయ్యి అయితే వేశారండి. దాని తర్వాత ఒక పెద్ద స్పూన్తో అయితే చక్కెర తీసుకున్నాడు. ఒక 2.5 tablespoons అయితే పట్టిందండి. సో తనైతే చక్కెర చాలా లిమిట్గా అయితే వేశారండి. సో కొద్దిగా స్వీట్గా కావాలనుకున్న వాళ్ళైతే కొద్దిగా చక్కెర అయితే వేసుకోవచ్చు. సో ఈ చక్కెర వేసుకునేది వచ్చేసి పాలు బాగా చిక్కబడ్డాక అయితే వేసుకోండి. సో పలచంగా ఉన్నప్పుడు వేసుకున్నారంటే ఇంకొద్దిగా పలచన అయిపోతాయి అన్నమాట పాలు. సో తనైతే అక్కడే ఉండి ఈ ప్రాసెస్ మొత్తాన్ని ఇండక్షన్ స్టవ్ మీద హై ఫ్లేమ్లోనే పెట్టి చేశాడనమాట. సో మధ్యలో షుగర్ వేసినప్పుడు వచ్చేసి లో ఫ్లేమ్లో అయితే అడ్జస్ట్ చేశాడు, మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టి చేశాడనమాట. సో ఈ ప్రాసెస్ ఎండ్ అయ్యే టైంకి టైం వచ్చేసి అంత ఎండండి. దీన్ని 1 hour పాటు పక్కన పెట్టేసుకోవాలండి. 1 hour తర్వాత ఆల్కహాల్ పొడిని అలా పైనే చల్లేసాను అనమాట. సో మీరు చక్కెర వేసినప్పుడే మనం పాలల్లో చక్కెర వేసాం కదా, అప్పుడే వేసేసుకోవచ్చండి ఆల్కహాల్ పొడి. దీంట్లో మీరు జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు కూడా యాడ్ చేసుకోవచ్చండి. కావాలనుకుంటే మీరు ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇది మా వారి స్టైల్ కాబట్టి తను ఏది వద్దనుకున్నాడు అనమాట. సో ఇదండి మా వారి స్టైల్ బాసుంది రెసిపీ వీడియో. సో దీని టేస్ట్ పరంగా అయితే వచ్చేసి చాలా బాగుందండి. వేసింది కొద్దిగా షుగరే అయినా లిమిట్గా చాలా బాగుంది. సో స్వీట్ కొద్దిగా ఎక్కువ తినే వాళ్ళైతే మటుకు కొద్దిగా షుగర్ యాడ్ చేసుకోవచ్చు. సో మీకు కనుక ఫ్రిడ్జ్ కనుకున్నట్లయితే అయితే ఫ్రిడ్జ్లో కొద్దిసేపు ఉన్నిచ్చి తర్వాత తినండి, ఇంకా బాగుంటుంది. ఓ ఇదండి ఈ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.